హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం, నేను మీ సీరజ్ని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే సెకండ్ అవర్ రోజు అన్నమాట. చూడండి, నెక్స్ట్ డే అయితే మేము ఇలా ముస్తాబ్ అయిపోయాము మేము అందరం కలిసి. అయితే ముందైతే లంచ్ చేస్తున్నాము, ఎందుకంటే 3 అయిందనమాట, మధ్యాహ్నం 3 అయింది, లంచ్ టైం అయిపోయింది, అందరికి ఆకలిస్తుంది అనమాట. అందుకోసం అనేసి మేము అందరం అయితే లంచ్ ప్రిపేర్ చేసినాం ఫస్ట్. నెక్స్ట్ అయితే మనకి ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇక అన్నం వడ్డిస్తున్నాను తెలుసా, బాలికడికి అన్నం మూలిక ఈవిడే. ఇగో ఈ మెసేజ్ పెద్ద చేసి పెద్ద చేసి తప్పండి. ఇలా ఈ రోజు అయితే సరదా సరదాగా ఇలా నడుస్తుంది అనమాట. ఇంకా డాన్స్ వీడియోస్ కానీ ఏమైనా కూడా మీకు షార్ట్ వీడియోలోనే చూపిస్తాను, ఎందుకంటే ఫుల్ వీడియో పెట్టిస్తే కనుక నాకు కాపీరైట్ వచ్చేస్తుంది కాబట్టి. షార్ట్ వీడియోలు అయితే డాన్స్ వీడియోస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అయినా కూడా కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే మీకు చూపిస్తాను. అందరితో మాట్లాడిస్తాం, అందరినీ పలకరిద్దాం. ఓకేనా? హాయ్ అండి, అందరికి నమస్తే. ఈసారి విలేజ్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా ఇంట్లో జలసా ఫంక్షన్ ఉంది, అందరు సూపర్గా రెడీ అయ్యారు. నేను కూడా ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నాను, ఎలా ఉన్నానో ఇక్కడ కామెంట్ చేయండి. ఏమంటారు, బ్యాడ్ కామెంట్ మాత్రం అస్సలు పెట్టకండి, సరేనా? అయితే ఫ్రెండ్స్, ఇంకా మేమైతే ఇంకా బయట పనలేదు, బిజీ బిజీగా ఉన్నాము. అంతలోపు అయితే ఫస్ట్ అయితే మేకప్ స్టార్ట్ చేయించేసాను అనమాట. ఎందుకోసం అంటే మళ్ళీ టైం ఉండదు, ఎందుకంటే మేకప్కి టైం కేటాయించామనుకో నీట్గా మంచి వస్తుంది అన్నట్టు. అందుకోసం అనేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసిండు వంశీ. తన వంశీ అన్నమాట మంచి మంచి ఆర్టిస్టులకు మేకవర్ చేస్తాడు, చాలా బాగా మేకప్ చేస్తారనమాట. అసలు చూడండి ఫైనల్లో కూడా ఎంత లుక్ తీసుకొస్తాడో, మంచి టాలెంటెడ్ పర్సన్ అనమాట. తను త్వరలోనే మన సిద్దిపేటలో కూడా బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, వంటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం స్టార్ట్ చేస్తే లంచ్ వరకు మేమైతే ఎర్లీ మార్నింగ్ వంటలు స్టార్ట్ చేసేసాము. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, మా పిల్లలైతే అందరూ చిన్న చిన్న పనులను చేసేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే స్టేజ్ అయితే రెడీ అయిపోయింది. అయితే ఫుల్ మేఘ అంటే మేఘాలు వచ్చేసినాయి అన్నమాట. వర్షం వస్తాయేమో భయం కొద్దే మేము అనుకున్నాము, అన్నట్టుగానే ఫుల్ వర్షం వచ్చేసింది అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే చూడండి, ఇలా మేకప్ అయిపోయింది అనమాట. మేకవర్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన పెళ్లి కూతురు ముస్తాబ్ అయిపోయింది అనమాట, ఎలా ఉందో కామెంట్ చేయండి. వంశీ మంచిగా మేకప్ చేసిందా లేదా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఎవరికైనా మేకప్ అవసరం ఉన్నా కూడా తన నెంబర్ నన్ను అడగండి, నేను నెంబర్ ఇస్తాను. మంచి టాలెంటెడ్ పర్సన్ అనమాట వంశీ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే మేమందరం రెడీ అయిపోయినాము. ఇంకా మా నాని వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, అలాగే మా సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి రీల్స్ అయితే చేసేస్తున్నారన్నమాట. అంతలోపు అయితే ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ వర్షం వచ్చేలాగానే ఉంది, అసలు మొత్తం మేఘవృతం అయిపోయింది. మేము భయం భయంలో ఉన్నాము, ఎందుకంటే ఇంత గ్రాండ్గా చేసుకొని వర్షంతో ఇబ్బంది పడితే బాగుండదు కదా. మళ్ళీ అదే టైంలో మళ్ళీ ఫంక్షన్ హాల్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం అనేసి మేమైతే ఫాస్ట్గా అయితే లంచ్ పెట్టేస్తున్నాము, ఎందుకంటే మళ్ళీ వచ్చిన గెస్టులు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు నర్వస్ అవ్వకూడదు అనేసి మేమైతే ఫస్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేసేసినాము. ఇంకా అందరూ అయితే అందరు అన్నం తినేస్తున్నారు, నేనైతే వడ్డిస్తున్నాను అక్కడ. చూడండి, ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు, అందు వేలో ఉన్నారన్నమాట. ఇంకా చూడండి, ఉన్న వాళ్ళైతే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నారన్నమాట. చూడండి, నేనైతే ఇక్కడ వడ్డిస్తున్నాను, ఎందుకంటే ఇక బిజీ బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం అన్నమాట, ఎందుకంటే ప్రతిదీ మనం మెయింటైన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందరికీ తెలిసిందే కదా, అసలు బిజీ బిజీ షెడ్యూల్ ఉంటుంది అన్నమాట. ఇంకా మా పెద్దవాళ్ళు అయితే ఇంట్లో కూర్చొని తింటున్నారు. చూడండి, ఎందుకంటే మా ట్రాన్స్ కమ్యూనిటీలో కానీ మా ట్రాన్స్ లైఫ్లో కానీ అతి ముఖ్యమైన ఈ జల్సా పండుగ అన్నమాట. ఇంకేమైనా డీటెయిల్స్ గిట్లా అసలు అంటే చాలామంది అడుగుతారన్నమాట, అసలు జల్సా ఫంక్షన్ ఏంటి, మూర్గి మాతమ్మ పూజ అంటే ఏంది అనేసి చాలామంది అడుగుతారనమాట. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, వీలైతే
ఆ వీడియోకి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, అందుకనేసి నేనైతే నార్మల్ బ్లాగ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కామెంట్ చేశారనమాట, షార్ట్ వీడియోస్ పెడుతుంటే అప్లోడ్ చేస్తుంటే అక్క ఫుల్ వీడియో తీయండి అక్క, ఫుల్ వీడియో తీయండి అక్క అనేసి నన్ను చాలామంది అడిగారనమాట. అందుకోసం అనేసి నేను ఫుల్ వీడియో చేయడం జరిగింది. అలాగే ఇంకా ఫైనల్గా అయితే లంచ్ అయిపోయింది. ఇంకా పెళ్లి కూతుళ్ళని అయితే ముస్తాబు చేసుకొని అయితే స్టేజ్ పైకి తీసుకెళ్తున్నాము. చూడండి ఎంత అందంగా ఉన్నారో కదా, అసలు చూస్తేనే రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగున్నారన్నమాట. ఇంకా చూడండి, నేనైతే చాలా బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా వేరే వాళ్ళకైతే ఫోను ఇచ్చేసి వీడియో తీయమని చెప్పాను. ఇంకా చూడండి, మా పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారన్నమాట. చూడండి, ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రస్తుతానికి అయితే కొంతమంది అయితే కుర్చీలలో కూర్చున్నారు. ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారన్నమాట. ఇంకా వాళ్ళందరి కోసం వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే అసలు వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి తొందర రెడీ చేసినాము. ఎందుకంటే ఒక సగం ప్రోగ్రామ్ అని అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతామనేసి ముందుగానే స్టార్ట్ చేసినాము అన్నమాట. ఇంకా చాలామంది అందివీలో ఉన్నారు. కానీ ఫ్రెండ్స్, ఇంకా మేము అనుకున్నట్టుగానే ఫుల్ వర్షం వచ్చేసిందన్నమాట. ఇంకా మధ్యలోనే డిస్టర్బ్ అయిపోయింది ప్రోగ్రామ్ అయితే. ఇంకా డ్యాన్సులు కానీ ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తుండే అవన్నీ మిస్ అయిపోయాయన్నమాట. అందుకే అంటే పెళ్ళిళ్ళు కానీ ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయితే పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా కొంచెం ఫంక్షన్లో పెట్టేసుకోండి. ఎందుకంటే అదే సేఫ్. ఎందుకంటే వర్షం ఏ టైంలో వస్తుందో ఎవరికి తెలియదు కదా. ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసుకుంటాం కాబట్టి కొంచెం హ్యాపీగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మేమైతే ఇంకా అప్పటి మటుకైతే అందరము నిమ్మలంగా ఉన్నాము. కాకపోతే లాస్ట్ అయితే ఫుల్ వర్షం వచ్చేసింది. ఇంకా వీడియో క్లిప్ కూడా నేను తీసిన అసలు ఆ టెన్షన్లో ఆగమాగంలో అసలు వర్షం వస్తుంది. అన్నీ ఇక్కడ వంటలు చేసినవన్నీ బయటనే ఉన్నాయి. ఇంట్లో పెట్టేసరికి అసలు వీడియో తీసాను కానీ ఎక్కడో మిస్ అయిపోయిందన్నమాట. ఆ వర్షం వీడియో పెడదామనేసి అనుకున్నాను కానీ అసలు మిస్ అయిపోయింది. ఇంకెవరి దగ్గర ఉంటే నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇదండి ఇవాళ వీడియో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మా నాన్న అయితే సరదాగా ఉందన్నమాట. చూడండి, మా అమ్మతో సరదాగా అసలు ఫ్లయింగ్ కిస్సెస్ ఇచ్చేస్తుంది. మా అత్త అయితే సరదాగా ఉంటుంది మా నాన్న అయితే. ఇంకా మా అక్కతోనైతే చాలా మజాకులు చేస్తూ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.